నమస్తే, నేను మీ జర్నలిస్ట్ హరిత. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీల నేతలతో చిత్ర విచిత్రాలు చేయిస్తున్నాయి. ఇంటింటి ప్రచారంలో ఓటర్లను కాకాపడుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇక ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. 8 ఎన్డీఏ పాలనలో ఎన్నడూ ఆయన చెప్పేది వినడమే కానీ ఎన్నడూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదుర్కోలేదు ప్రధాని మోదీ. కానీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. 3 వ్యవసాయ చట్టాలతో పాటు ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరీ ఘటనపై తొలిసారిగా స్పందించారు ప్రధాని. లఖింపూర్ ఖేరీ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు ప్రధాని మోదీ. కేసు దర్యాప్తు ఆగబోదని చెప్పారు. సుప్రీంకోర్టు ఎలా కోరితే ఆ విధంగా ఆ జడ్జితోనే దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాధానమిచ్చారు. గత ఏడాది అక్టోబర్ 3న 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరీ వద్ద నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో రైతులపైకి దూసుకెళ్లిన ఎస్యూవీని అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా నడుపుతున్నారు. లఖింపూర్ ఘటనలో 4 రైతులు, 1 జర్నలిస్టు బలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి 2 రోజుల తర్వాత ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయగా గత అక్టోబర్ నుండి జైల్లో ఉన్నాడు. అయితే ఈ ఘటనకు బాధ్యతగా అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ అతను హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. దీనిపై యూపీ పోలీసులు, పరిపాలనా యంత్రాంగం విచారణలో నిదానంగా సాగుతోందని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఇక వ్యవసాయ చట్టాల రద్దు గురించి కూడా ప్రధాని తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని, కానీ ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని ఉపసంహరించుకున్నామన్నారు. దీన్ని ఇకపై వివరించాల్సిన అవసరం లేదన్నారు. యూపీ తొలిదశ పోలింగ్కు ముందు మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రతిపక్షాలు ఎన్నికల స్టంట్గా అభివర్ణిస్తున్నాయి. హాయ్, నేను మీ యాంకర్ హరిత. ఇంతకాలం మీరు నన్ను న్యూస్ ఛానల్స్లో చూశారు. TV9 న్యూస్ ప్రజెంటర్గా మీ అందరికీ నేను పరిచయం. ఇకపై నా ఛానల్లో నేను కనిపించబోతున్నాను. అదే హరిత టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరిత టాక్స్.